ప్రియులైన దేవుని పిల్లలకు క్రీస్తు యేసునందు నిత్యము శుభము కలగాలని కోరుతూ ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ఈ మాట చెప్పే ముందు 13వ వచనంలో ఒక మాట అంటున్నారు పౌలు గారు. పదమూడవ వచనంలో మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. మీరు అధైర్యపడవద్దు, నాకొచ్చిన ఈ శ్రమలు ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఆయన శ్రమలు అనుభవించటం ఏంటి, మనకు మహిమకరముగా ఉండటం ఏంటి? ఆయన శ్రమలు అనుభవించటం మనకు మహిమకరముగా ఉండటం ఏంటి? అపొస్తలుడైన పౌలు ఎవరో కాదు, సంఘానికి పరిచారకుడు, సేవకుడు. మీరందరూ కష్టపడ్డారు, శ్రమపడ్డారు. మీరు శ్రమపడటం వలన నాకు మహిమకరంగా ఉంది. ఎందుకంటే ప్రపంచంలోని క్రైస్తవులలో ఎవరు కూడా దేవుని కొరకు కష్టపడరు. క్రైస్తవులు దేవుని కొరకు కష్టాలు అనుభవించాలి అనేది వాళ్ళకి తెలీదు. ఎప్పుడు నేను అంటున్నమాట అదే, గుడికి వెళ్ళటం, ఇంటికి రావటం. మరలా ఆదివారం గుడికి వెళ్ళటం, ఇంటికి రావటం. మరి ఏ పని లేదా? వినటానికి వెళ్తున్నారు, విన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక తండ్రి కుమారుణ్ణి నాన్న ఇలా రా అంటాడు, అప్పుడు కుమారుడు ఏమంటాడు తెలుసా? ఎందుకు నాన్నగారు పిలిచారు? ఒరే నాయన, అలా అది తీసుకొచ్చివరా నాకు అంట. పని ఉందగనకే పిలిచారు, వచ్చావు గనక విన్నావు. విన్న తర్వాత నీకు చెప్పిన పని చెయ్యాలి. ఇది వాస్తవం కదా, మీరు ఒప్పుకుంటారు కదా దీన్ని? ఇది ఒప్పుకోవాలి. విన్నవాళ్ళు వచ్చి అప్పగించిన పనిని చెయ్యాలి. తండ్రి క్రీస్తును పిలిచాడు, రానాయనా అని. ఎందుకు నాన్న అన్నాడు? నువ్వు భూలోకానికి వెళ్ళాలి,
అక్కడ నా పిల్లలందరూ చెడిపోయారు. నువ్వు వాళ్ళ కొరకు శ్రమ పడాలి. దెబ్బలు తినాలి. చివరకు చంపబడాలి. అలాగేనాన్న, విన్న యేసు వచ్చాడు, వచ్చిన యేసు సిలువలో చనిపోయాడు. ప్రపంచంలో సుమారు 400 కోట్ల మంది క్రైస్తవులు వెళతారు ఎక్కడికి? గుడికి. అక్కడికి వెళ్ళి సంఘ కాపరి చెప్పింది వింటారు. మరి వచ్చేం చేసావు, వచ్చేం చేసావు, ఏం చేయలేదు. మరలా ఆదివారం వెళతావు, మళ్ళా విన్నావు, ఏం చేసావు, ఏమీ చేయలేదు. ఇలా ప్రతి ఆదివారం నీకున్న అవకాశాన్ని బట్టి వెళతావు, వింటావు, వస్తావు, చేసేదేమీ లేదా. పిల్లలు బడికి వెళతారు, పాఠాలు వింటారు, తర్వాత ఏం చేస్తారు? ఇంటికొచ్చి హోంవర్క్ చేస్తారు, పాఠాలు నేర్చుకుంటారు, పరీక్షలు వస్తే పరీక్షలు రాస్తారు, పాస్ అయి పెద్ద క్లాస్కు వెళతారు. ఎదుగుదల. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు, 5వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు, 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు, డిగ్రీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకుంటూ ఎదుగుతూ ఉంటావు. మరి మనం, పౌలు అంటాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా వచ్చారు, నేర్చుకున్నారు, వచ్చారు, నేర్చుకున్నారు, వచ్చారు, నేర్చుకున్నారు, వచ్చారు, నేర్చుకున్నారు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి. కానీ మీరు ఎలా ఉన్నారు? పాలు తాగువారుగానే ఉన్నారు. అన్నప్రసన్నం చేస్తాం, మెత్తగా అన్నాన్ని పిసుకుతాం, ఆ బేబీ నోట్లో పెడతాం, చప్పరిస్తుంది. పాలు తాగిన తర్వాత అన్నప్రసన్నం చేస్తాం, అన్నప్రసన్నం అయిన తర్వాత అన్నం తినిపిస్తాం, అన్నం తినిపించిన తర్వాత బలమైన భోజనం పెడతాం. అవునా? దేవుని వాక్యము జీవాహారం, అంతే కదా, ఇది జీవాహారం కదా. పాలుతో ప్రారంభించాం, వాక్యం అనే పాలు మొట్టమొదట రుచి చూచాం. మరి ఆ తర్వాత వాక్యం అనే అన్నప్రసన్నం మెత్తగా పిసుకు తింటాం, పెడతాం బేబీకి. తర్వాత బలమైన భోజనం తింటాం. ఏమండి, ప్రతిదానిలో ఎదుగుదల అనేది మనకు కనిపిస్తుంది. నేను కథలు చెప్పటం లేదు, ఊహలు చెప్పటం లేదు, ఊహలే చెప్పటం లేదండి, వాస్తవాలు మాట్లాడుతున్నాను. వెళుతున్నారు, వస్తున్నారు, వెళుతున్నారు, వస్తున్నారు, వెళుతున్నారు, వస్తున్నారు. ఏం చేశారంటే ఏమి చేయటం లేదండి క్రైస్తవులు. వాళ్ళు ఏం చేయటం లేదు. పాపం వాళ్ళకి చెప్పటం లేదా, వాళ్ళకి తెలీదా, వాళ్ళకి అక్కడ చెప్పరండి. వాళ్ళకి ఏం కావాలంటే
మీ దశంభాగాలు కావాలి, మీ కానుకలు కావాలి, మీ నెలచందాలు కావాలి, డబ్బు. దానితో ఏం చేస్తారు అంటే గుడి మీద సిలువ కడతారు. గుడి మీద ఎందుకు? ఆ సింబలు చూడగానే బాధ అనిపించదా మీకు? సిలువు చూడగానే బాధ అనిపించదా? దాని మీద మన యేసుని క్రూరంగా చంపేశారండి. మెడలు వేసుకుంటావు, చెవులకు పెట్టుకుంటావు, సిలువులండి. గుడులు మీద పెడతావు, ఇళ్ళ మీద పెట్టుకుంటావు. మీ యేసును చంపిన మారణాయుధం అది. అంతటితో ఆగిపోతారా? గంట పెడతారు, గంట, పెద్ద గంట. అదెందుకు? గంట ఎందుకు పెడతావు? అదేమైనా వాక్యం చెబుతుందా? ఎక్కడో పూర్ణ మార్కెట్లో ఉన్న చర్చి గంట కొడితే సీతంపేట కనబడుతుందా? నువ్వు వెళ్ళడానికి గంట శబ్దం వినబడి ఏంటో, ఏమి చెయ్యాలో అవి చేయకుండా, ఏమి చెయ్యకూడదో అవి చేస్తున్నారండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ విశాఖపట్నం, ప్రపంచవ్యాప్తంగా ఇలాట మూఢనమ్మకాలలోకి వెళ్ళిపోయి, మూఢనమ్మకాలు అంటారండి వాటిల్ని, మూఢనమ్మకాలు, అలాంటి నమ్మకాలలోకి వెళ్ళిపోయి బైబిల్లో ఉన్న దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టేశారు. బైబిల్లో ఉన్న దేవుని మాటలు వదిలేసి మనుషులు కల్పించినటువంటి మానవ కల్పితాలలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళకి మీరు చెప్పాలి, వాళ్ళకి మీరు చెప్పాలండి. ఎలాగా బయట వెళ్ళి చెప్తాడు? ఊరుకోవటం లేదు. బయటికి వెళ్ళి సువార్త సువార్త అనుకొని వెళ్తాను. వాళ్ళు ఎలాగ వినరు? కనీసం మన పేరు పెట్టుకొని మేము క్రైస్తవులు అని దేవుడు నమ్ముకున్నామని చెప్పుకొని ఒక అబద్ధంలో నమ్మిన వారి గురించి మీరు ఆలోచించండి. ఒక ఉదాహరణ, కొంతమంది తెల్లని బట్టలు కట్టుకుంటారు. గుడికి వెళ్ళేటప్పుడు చూడండి, వాళ్ళందరూ తెల్లని చీరలు. ఎందుకని అడగండి వాళ్ళే. పరిశుద్ధులు అండి. నువ్వు కట్టే తెల్ల చీర బట్టి నువ్వు పరిశుద్ధురాలివా? నీ ఆత్మను బట్టి పరిశుద్ధురాలివా? హృదయం అంతా కల్మషంతో నిండిపోయి తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రం అన్ని రంగులు దేవుడు పెట్టినవే కదా, అంటే రెయిన్బో, ఇంద్రధనస్సు అంటారు. అందులో ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు. మనం వేసామా? దేవుడేశాడా? 7 రంగులు ఉన్నాయి. ఈ 7 రంగుల నుంచి ఎన్నో రంగులు, ఒక రంగు ఒక రంగు వెళ్తే మరొక రంగు వస్తుంది. ఈ రంగులన్నీ వచ్చేయి ప్రకృతిలో నుంచి, దేవుడు చేసినవి. మాకు తెలుపు ఒక్కటే అని తెలుపు రంగే నువ్వు వాడితే మిగిలిన రంగులన్నింటి మంచివి కావాయి.
ఏమండి, మనుషులు కల్పనల వైపు వెళ్ళిపోతున్నారండి, కల్పనల వైపు. కల్పనలు మన సెమినార్కి వెళ్ళేటప్పుడు జాన్సన్ గారి సమాధి చూశానండి. మన సంగతే మాట్లాడుకున్నాం. ఆ సమాధి మీద పూలు దండలు వేస్తున్నారండి. బతుకున్నప్పుడు ఆయనకు ఒక దండ ఇరు. ఏమండి, బతుకున్నప్పుడు ఏమన్నా దండ వేస్తారా? సమాధి మీద దండ ఎందుకు వేసావు ఆలోచించండి. సమాధి మీద దండ ఎందుకు వేశావు? దేవుడు పూయించిన పువ్వులు బ్రతుకున్న నీవు నీ కళ్ళతోని నీ ముక్కుతోని చూసి ఆస్వాదించి సంతోషించమని పువ్వులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆడవాళ్ళకి ఇస్తే ప్రాణం వాళ్ళు చక్కగా పెట్టుకుంటారు. పూలు ఇచ్చింది నువ్వు అనుభవించటానికి. విగ్రహాల మీద దండలు, విగ్రహం అది దండేస్తే ఎండిపోద్ది. అక్కడ పిల్లలకిస్తే చక్కగా జడల్లో పెట్టుకుంటారు. ఏవి దేనికి వాడాలో వాటికి వాడకుండా మనుషులలో ఏదో తప్పుడు ఆలోచన రాగానే ఆలోచన ప్రకారంగా వాడుకుంటారు. అది తప్పు కదండి, అది అలా చేయకూడదండి. సంఘాలలో ఎలా ప్రవర్తించాలి మనం? ఏమండి, సంఘములలో మనం ఎలా ప్రవర్తించాలి? మనం ఎవరవి? మనం దేవుని కుటుంబం. మనం ఎవరండి? దేవుని కుటుంబం అండి మనం. గాడ్స్ ఫ్యామిలీ, మనది దేవుని కుటుంబం. పరలోకంలో దేవుని కుటుంబం ఉంది. పరలోకంలో కూడా దేవునికి ఒక కుటుంబం ఉంది. ఎవరా కుటుంబం? పరలోకమందున్న తండ్రి, ఆయన కుడిపార్శ్వాన ఆనుకొని ఉన్న యేసుక్రీస్తు వారు, కోటానుకోట్ల అధికారులు, దేవదూత గణం, ఈ బిగ్ ఫ్యామిలీ. మనం ఎవరమే? మనము కుటుంబమే. కాకపోతే దేవుని కుటుంబం పరలోకంలో ఉంది, మన కుటుంబం భూలోకంలో ఉంది. మనం కుటుంబం, దేవుని కుటుంబం. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం, ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, పరలోకమందుంది కుటుంబము, భూమి మీద ఉంది కుటుంబము, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. దేవుని బట్టి మన కుటుంబం పిలువబడుతుంది కుటుంబము అని. నా కుటుంబానికి నేనే పెద్దండి, నా తర్వాత పెద్ద మా ఆవిడండి, ఇవి కాదండి చెప్పడం. నీ కుటుంబానికి పెద్ద నీ తండ్రి.
దేవుడు చాలామందిని చాలామంది మాట్లాడుతూ వాళ్ళ తాతల తాతల ముత్తాతల స్టోరీలు చెప్పుకొస్తారు గొప్పగాన. ఏమండి మా తాత పులిని చంపి పులి మీద కాలు వేసుకొని నిలబడ్డాడండి అంటారు. గొప్పలు కానీ నీకంటూ ఒక గొప్ప తండ్రి ఉన్నాడని, ఆయన ఎవరో కాదని, సర్వలోకాలను కలుగజేసిన నీ కన్న తండ్రి అని, అక్కడ కుటుంబం ఉందని, అక్కడ నీకు ఒక అన్నయ్య ఉన్నాడని, అక్కడి నుంచి ఒక అన్నయ్య పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి మన చుట్టూ తిరుగుతున్నాడని కాపలా? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడండి. మన చుట్టూ తిరుగుతున్నాడు ఆయన, సంరక్షణ కాపుదల. కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారని ఆయన కుటుంబంలో, వాళ్ళందరూ ఈ భూమిని పరిరక్షిస్తున్నారని, ఈ ప్రకృతిని చూసుకుంటున్నారని. రోజుకి ఆ నాసా వాళ్ళు అదిగో ఆస్ట్రాయిడ్ వచ్చేస్తుంది, ఇదిగో ఆస్ట్రాయిడ్ వచ్చేస్తుంది, ఇదిగో ఆస్ట్రాయిడ్ వచ్చేస్తుంది అని అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ప్రతి వాడు అదే న్యూస్. ఒకడు బస్సు అంత ఉన్నది అంటాడు, ఒకడు కొండ అంత ఉన్నది అంటాడు భూమిని గుద్దేస్తుందని. ఇప్పుడు అది భయపెట్టడం ఏంటంటే, ఇది వచ్చి భూమిని గుద్దేస్తే అమెరికా పోద్ది, ఆసియా పోదు, ఈ లెక్కలన్నీ వేసుకొని మనల్ని బెదిరిస్తుంటారు. అలాగే పని పాటలేదండి, అలాకేం పని పాటలేదు. మీరు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఏదైనా భూమిని గుద్దేసిందో చెప్పండి. ఎప్పుడో గుద్దిందట ఆస్ట్రాయిడు, డైనోసార్ చచ్చిపోయట, ఇది నమ్మాలా? ఉల్కాపాతం. పెద్ద రందరూ ఏర్పడిపోయినారు, ఎన్ని కథలు చెప్తారండి, అలాగేం పని లేదండి. ఇప్పుడు కథలు రాసేవాడు ఉన్నాడు అనుకోండి, ఏదో కథ రాస్తుంటాడు మెలికి పెట్టి సినిమాలు తీయడానికి. కవిత్వాలు రాసేవాడు అనుకోండి, ఏదో కవిత్వాలు రాస్తుంటాడు, ఏం పని లేదు. మరి కవిత్వం మీద ఉందాడు పిచ్చి. ఒకడు సంపాదన మీద ఉందనుకోండి, ఎప్పుడు లెక్కలేసుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కడితో ఒక రకమైన పిచ్చి. నిన్నే న్యూస్లో చదివాను, ఒక ప్రియుడు ఒక ప్రియురాలు, ఒక ప్రియుడు ఒక ప్రియురాలు, వీళ్ళిద్దరు ఏమనుకున్నారట చూడండి, వాళ్ళు పిచ్చి ఎలాగుందో. వీళ్ళిద్దరు అనుకున్నారట, ప్రియుడు అన్నాడట, నేను ప్రియురాలను అయిపోతాను అన్నాడు. నిన్నేనండి వచ్చింది. ప్రియురాలు అన్నదట ఏంటండి కోయిన్స్ వాళ్ళకు, వాళ్ళ కోఆపరేషన్ చూడండి. ప్రియురాలు అన్నదట అయితే నేను ప్రియుడిని అయిపోతాను అంటే, మగవాడు ఆడదైపోతానని, ఆడది మగవాడైపోతానని, అలా మన ఇద్దరం కాపురం చేసి బిడ్డను కందాం. అబ్బా లింగ మార్పిడిలు చేయించుకున్నారు, చేయించుకున్నారండి. ప్రియుడు గర్భం ధరించాడండి. ఆ ఫోటో వేశాడు, పెద్ద కడుపు, ఆడ షర్ట్లో పడి పెద్ద కడుపు కనబడుతుంటుంది. ఇంతకీ ఏటట ప్రపంచంలో మొట్టమొదటిగా మేము మా రూపాలు మార్చుకొని మగవాడు కంటాడు అని ప్రపంచ రికార్డు స్టార్ట్ చేయడానికి వాడు చేశాడట. దీన్ని ఏమంటారండి, పిచ్చి కదా, పిచ్చి కదా. దేవుని పిల్లలారా, అందుకే దేవుడు అన్నాడు, దేవుడి లోక ఈ లోక జ్ఞానమును వెర్రితనముగా చేశాడు. వెర్రి జనాలు వెర్రి వెర్రెక్కిపోతున్నారు.
పదవులంటే వెర్రి, పాలిటిక్స్ అంటే వెర్రి, సినిమాలంటే వెర్రి, చూడడానికి వెర్రి, తీయడానికి వెర్రి, నటించడానికి వెర్రి. పిచ్చి. దేవుని కుటుంబమైన పరలోకమందున దేవుని కుటుంబంకి మనం అంత కుటుంబాలం భూమి మీద. ఏముంది చూడండి, ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము పరలోకముందున్న ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. మనంతా పరలోకంలో ఉన్న తండ్రి కుటుంబం అటండి. కనుక ఇప్పుడు మన తండ్రి ఎవరు, మన వంశం ఏంటి, పులిని చంపి కాలేసుకు నిలబడ్డం కాదు. మన తండ్రి సర్వలోకాలను సృష్టించిన సృష్టికర్త, అంత గొప్ప తండ్రి మన తండ్రి అని గర్వపడుతున్నావా చెప్పుకోటానికి. ఇంగ్లాండ్ దేశంలో దేవుడు మర్చిపోయారటండి, దేవుడిని అసలు మర్చిపోయారట, మాకు ఏ దేవుడు లేడంటారట వాళ్ళు. అంటే దేవుణ్ణి నమ్మిన దేశాలు కూడా దేవుణ్ణి నమ్మకుండా పోయారు, ఎందుకంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. ఇక పోపు గురించి చెప్పాను మీకు పోయినసారి. ప్రపంచ క్రైస్తవ పీఠాధిపతి అంటారు ఆయన్ని, ప్రపంచ క్రైస్తవ పీఠాధిపతి అని ఏమన్నాడో తెలుసా, ఆడవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళు కలిసి దాంపత్యం చేయటం వరం అన్నాడట. వరమా? తప్పు లేదట. ఒక పోపు నోట అంత దారుణమైన మాట రావచ్చు అండి. ఏమైపోయాడైనా, ఏం పట్టింది ఆయనకి? మితిమీరిన అజ్ఞానం, మూర్ఖత్వం. బైబిల్ చదవరండి, బైబిలు ఒక వేదిక మీద పెట్టి దాని చుట్టూ కొవ్వొత్తి వెలిగించి దాని కింద నిలబడి దండం పెట్టడం తప్ప బైబిల్ చదవరు. చాలా చర్చల్లో చూడండి, కొన్ని కొన్ని చర్చలు ఉంటాయా, ఆర్షం చర్చలు కానీ, లూథరన్ చర్చలు కానీ, సెవెంత్ డే చర్చలు కానీ, అక్కడికి వెళ్తే వేదిక ఉండి వేదిక మీద బైబిల్ విప్పి పెట్టి అక్కడ కొవ్వొత్తులు వెలిగించి పెడతారు. ఆ మీదనే యేసు ప్రభు, మరియా, యోసేపు ఫోటోలు, కలర్ ఫోటోలు పెద్ద పెద్ద అద్దాల్లో. బైబిల్ ఇచ్చింది చదవటానికి. ఏమండి, బైబిల్ ఇచ్చింది దేవుడు మీరు చదవటానికి, మీకోసం. కొత్త క్లాస్కి వెళ్ళగానే కొత్త పుస్తకాలు కొనుక్కుంటాం, చెక్క కట్టలు వేసుకుంటాం, పేర్లు రాసుకుంటాం. వాటిని పూజించాలా, వాటిని చదువుకోవాలా? వాటిని చదువుకోవాలి. దాచుకోవటానికి, పూజించటానికి కాదవి. దేవుడు వాక్యమని జీవగ్రంథాన్ని ఇచ్చాడు చదువుకోమని, తెలుసుకోమని. దేవుని పిల్లలారా, సమాజం ఎటు వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు మీరు ఇవన్నీ వింటుంటే ఎలా ఉంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది.
కత్తి కట్టుకొని యుక్రెయిన్ రష్యా యుద్ధం చేసుకుంటుంది. సంవత్సరం అయిపోయింది, సంవత్సరం యుద్ధం, లక్షల మంది చచ్చిపోయారు యుద్ధంలో, లక్షలు. భూలోకం అంతా కరువు వచ్చేసింది, తినడానికి తిండి దొరకటం లేదు, రవాణాలు ఆగిపోయి, పంటలు ఆగిపోయాయి, నూనెలు తయారీ ఆగిపోయింది, భూమిలో నుంచి ఆయిల్ తీయటాలు ఆగిపోయాయి, ఎన్నో కంపెనీలు దివాలా అయిపోతున్నాయి. న్యూస్ చదివే వాళ్ళకి అర్థమవుతుంది ఇదంతా. కొన్ని లక్షల మంది సాఫ్ట్వేర్ వాళ్ళు తీసేసాయి కంపెనీలు అన్ని దేశాల్లో, ఈవెన్ ఇండియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తీసేశారు. ఎందుకంటే మా కంపెనీ దివాలా, ఆర్థిక మాంద్యం అంటారు దాన్ని. శ్రీలంకలో ఆర్థిక మాంద్యం, తిండి దొరకటం లేదు. పాకిస్తాన్లో ఆర్థిక మాంద్యం, తిండి దొరకటం లేదు. ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, ఆఫ్రికాలోని ఎన్నో దేశాలు, యూరప్లోని ఎన్నో దేశాలు కరువు కాటకాలతో చచ్చిపోతున్నారు. ఎందుకంటే యుద్ధం వలన, యుద్ధం వల్ల రవాణా ఆగిపోయింది. ఈ దేశం నుండి సరుకులు ఆ దేశంకి వెళ్ళటం లేదు, ఆ దేశాల నుండి సరుకులు ఏ దేశాలకి వెళ్ళటం లేదు. యుద్ధ భయం. నీ అంతు చూస్తానని పుతిన్ అంటాడు, రష్యా అధినేత. నీ అంతు చూస్తానంటాడు జెలెన్స్కీ అంటాడు యుక్రెయిన్. కక్షలు, కార్పణ్యాలు, పగలు, ద్వేషాలు, చంపుకోటాలు, ఇవి ఎలా ఉన్నాయా? భూకంపాలు, వరదలు, తెగుళ్ళు. లోకం నాశనం వైపు పరిగెడుతుంది. దేవుడా, మా దేశానికి కరువు రానీయకు తండ్రి అని అడుగుతున్నాను దేవుణ్ణి. బియ్యం కొనుక్కోలేము, కొనుక్కున్న బియ్యం దొరకవు. డబ్బులు ఉన్నాయంటే బియ్యం కొనుక్కుంటాం అనుకుంటారా మీరు? దొరకదండి, బియ్యం ఉండదు, బ్లాక్ మార్కెట్లకు వెళ్ళిపోతాయి. 1200-1300 అమ్మే బస్తా 13,000-14,000 అమ్ముతారు. ఏం కొంటావు? పేదవాడు ఏం తింటాడు? అది కరువు. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసిందో నేను దానికి విరోధిని అంటున్నాడు దేవుడు. హెస్కేలు గ్రంథం 14:13 ఏ దేశమైతే విశ్వాసఘాతకమై హెస్కేలు గ్రంథం 14:13 ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన నన్ను నమ్మకుండా నన్ను పక్కన తోసేస్తారో నా దృష్టికి పాపము చేసిన నా దృష్టిగా దేశం పాపం చేసినట్టే దానికి నేను విరోధిని అవుతాను. ప్రాణాధారమగు ఆహారము లేకుండా తినకపోతే చస్తావు. ప్రాణాధారమగు ఆహారము లేకుండా కరువును పంపిస్తాను. మనుషులను పశువులను చంపేస్తాను. ఏమంటే దేవుని మాట అండి, నెరవేరదా? మరి నెరవేరుతుంది. ఇప్పుడు నెరవేరుతుందండి దేవుని మాట. ఆయన వింటున్నారా? పోని క్రైస్తవులు వింటున్నారా? వద్దండి, దేవునికి తలదించి బ్రతకాలండి మనం. దేవునికి లోబడి బ్రతకాలండి, దేవునికి భయపడి బ్రతకాలండి. గాడ్ బ్లెస్ యూ.